హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే నేను ఈ వీడియోలో క్యారెట్ శనగపప్పు కూర ఎలా తయారు చేసుకోవచ్చు చూపించబోతున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈ రెసిపీ అయితే చాలా హెల్దీ రెసిపీ అండి. సో మనకి క్యారెట్ ఉంది, సో విచ్ ఇస్ వెరీ గుడ్ ఫర్ యువర్ ఐస్. అండ్ శనగపప్పు ఉంది, అండ్ టమాటో ఉంది, అండ్ యా, ఇట్ ఈస్ అ ఫుల్ ప్యాక్ హెల్దీ రెసిపీ అని చెప్పచ్చు. సో ఇంకా ఆలస్యం చేయకుండా నేను రెసిపీ ఇన్ డీటెయిల్గా చెప్తాను. సో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్ అండ్ ఫాలో ఇట్. సో ముందుగా అయితే ఒక ప్యాన్ తీసుకోవాలి, దానిలో ఆయిల్ యాడ్ చేసుకోండి. ఒక 1 to 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. సో అందులోనే తాలింపు గిన్నెలు యాడ్ చేసుకోండి. సో తాలింపుకు నేను వాడుతున్న ఏంటి అంటే లైక్ మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర అండ్ ఎండుమిరపకాయ. సో ఇవి వేసుకొని ఒకసారి వేయించుకోండి. సో వేయించుకున్న తర్వాత అందులోనే 1 మీడియం సైజ్డ్ ఆనియన్ని కట్ చేసుకున్న పీసెస్ని కూడా యాడ్ చేసుకొని వేయించుకోండి. సో అందులోనే కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ, కట్ చేసి పెట్టుకున్న టమాటో పీసెస్ కూడా యాడ్ చేసుకోండి. సో ఇవన్నీ బాగా కలుపుకొని వేయించుకోండి. సో అందులోనే 1/2 టీ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకొని కలుపుకోండి. సో నేనైతే 1 టేబుల్ స్పూన్ అంటే 1 టేబుల్ స్పూన్ నుంచి 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను. సో ఉల్లిపాయ మనకు ఒక చిన్న వేగిన తర్వాత అందులోనే క్యారెట్ ముక్కలు కూడా యాడ్ చేసుకొని వేయించుకోండి. సో అందులో 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోండి. సో నేనైతే మదర్స్ డైరీ జింజర్ గార్లిక్ పేస్ట్ వాడతానండి, మోస్ట్లీ అదే వాడతాము. సో అది జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని దాంట్లో వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోండి. సో మూత పెట్టుకొని ఒక 2 నుంచి 3-4 నిమిషాల వరకు అలా కుక్ చేసుకోవాలండి. కుక్ చేసుకున్న తర్వాత మనము ఓపెన్ చేసి అంటే మూతను తీసేసి క్యారెట్ అనేది ఉడికిందా లేదా అని చెక్ చేసుకోండి. సో నేను వీడియో చూపిస్తున్నాను కదా అలాగా. సో ఒక చిన్న క్యారెట్ ముక్క తీసుకొని అది ఉడికిందా లేదని చెక్ చేసుకోండి. సో క్యారెట్ ఉడికింది అన్నప్పుడు దాంట్లోని ఉడకపెట్టుకున్న శనగపప్పును కూడా యాడ్ చేసుకోండి. సో నేనైతే 1/2 కప్ శనగపప్పు తీసుకున్నాను. సో అందులోనే కొరియాండర్ లీవ్స్ యాడ్ చేసుకొని అందులోనే టేస్ట్కి సరిపడినంత కారం కూడా యాడ్ చేసుకోండి. సో ఆల్రెడీ మనం గ్రీన్ చిల్లీస్ వేస్తున్నాం కాబట్టి కారం చూసుకొని వేసుకోవాలి. సో అందులోనే టేస్ట్ కోసం పంచదార చిన్నది యాడ్ చేసుకొని కలుపుకోండి. సో ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకుని ఒక 2 నుంచి 4 నిమిషాల వరకు మగ్గనివ్వండి. ఇదంతా కూడా మనం సిమ్లోనే మగ్గించుకోవాలి, అంటే లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. సో మనకి మగ్గిన తర్వాత ఇలాగా ఆల్మోస్ట్ కుక్ అయిపోతాయి, మొత్తం వెజిటేబుల్స్ అన్నీ కూడా కుక్ అయిపోతాయి. ఒకవేళ మీకు డ్రైగా ఉంది, ఫుల్గా డ్రై ఉంది అంటే కొద్దిగా డ్రై ఉంది అండ్ ఇంకో మీకు వెజిటేబుల్స్ కుక్ అవ్వలేదు అంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కుక్ చేసుకోండి. ఇప్పుడు మనకి శనగపప్పు అనేది వేగిందా లేదని ఒకసారి చెక్ చేసుకొని 1 నిమిషం పాటు అంటే ఇంకా కొద్దిగా ఉడకాలి అని అనుకుంటే 1 నిమిషం పాటు మళ్ళీ మూత పెట్టుకొని వేయించుకోండి. సో మనకి మగ్గిపోయిన తర్వాత కూర ఇలా మనకి ఇలా వస్తుందండి. సో దగ్గరగా సో ఆల్మోస్ట్ అది జ్యూసీగానే ఉంటుంది అండ్ ఆల్సో డ్రైగానే అనిపిస్తుంది. సో మనమైతే వేడన్నంలో ఈ పప్పు కూర వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. సో చెప్పలేము ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో స్టవ్ ఆఫ్ చేసుకొని మీరు సర్వింగ్ బౌల్లో తీసుకుంటే అంతే, ఎంతో టేస్టీ అయినా క్యారెట్ శనగపప్పు కూర అనేది రెడీ అయిపోయింది. సో ఇది టేస్టీ కాదు, హెల్దీ కూడా. సో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.